बीजेपी मोक्ष आदेश मेरे को आंध्र प्रदेश लोनी 151 एमएलएल विनती पत्र समर्पించడానికి వెళ్తున్న बीजेपी నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని ముప్పూరి దేవరాజు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం बीजेपी అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు ఆధ్వర్యంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి ముందు నిరసన తెలిపేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత దేవరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలంటూ మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టామని అన్నారు. దీంతో పోలీసులు అత్యుత్సాహంతో బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. దళితులకు రద్దు చేసిన 26 పథకాలను వెంటనే అమలు చేయాలి. దళితులకు రద్దు చేసిన 26 పథకాలను వెంటనే దళితులపై దాడులను ఖండించాలి. భారత్ మాతాకి జై. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 175 మంది ఎమ్మెల్యేల ఇంటి ముందు బిచ్చాటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి ఉషా శ్రీచరణ్ గారి ఇంటిని ముట్టడించేందుకు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో బయలుదేరిన సందర్భంగా ఈ రోజు ఈ పోలీసులు ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి ఇంట్లో ఉన్న బీజేపీ నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రద్దైన 26 పథకాలను ఎస్సీలకు వెంటనే అమలు చేయాలని, దళితులపై దాడులను అరికట్టాలని, దళితులను ఆర్థికంగా ఎదగకుండా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్న వైసీపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటి ముందు బిచ్చాటన చేసి వాళ్ళకి కనువిప్పు కలిగేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాష్ట్రంలో రాజ్యాంగం బద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి కూడా వ్యక్తి స్వేచ్ఛను హరింపజేస్తున్నారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్నదా, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. ఈ విధంగా నియంతృత్వంగా రాజరికంగా పరిపాలన చేస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేసి వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వానికి కనువిప్పు తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.